ద్వారా నేను చెప్పాలి, ఇప్పుడు ఈ ఒక ప్రవచనం వచ్చి ఇప్పటికి నాకు 10 రోజులు పైన అవుతుంది, కానీ ఇలా ఆలస్యమైన మీకు డెలివరీ చేయటం. సో ఇప్పుడు మీకు అందిస్తున్నాను. అదేంటంటే మన ఇండియా తరపున, భారతదేశం తరపున ఒక ర్యాకెట్ని స్పేస్లోకి రిలీజ్ చేస్తున్నారు. ఓకే, అయితే నాకు దేవుడు ఏం చూపించాడంటే ఒక రిలీజ్ చేస్తున్న ర్యాకెట్ ఏదైతే ఉందో స్పేస్లోకి, దాంట్లో కొన్ని అవకతవకలు అంటే కొన్ని మిస్టేక్స్ వల్ల అది మిషన్ ఫెయిల్ అవుతుంది. సో ఇప్పుడు మనం వెళ్ళి ఇప్పుడు ఇస్రోకి ఫోన్ చేసి మరి చెప్పలేంగా, మీ యొక్క ర్యాకెట్ లాంచింగ్ మీ మిషన్ రేపు రిలీజ్ చేయబోయే మిషన్ ఫెయిల్ అవుతుంది మనం చెప్పలేముగా. కాబట్టి అది మన దేశానికి సంబంధించిన, పరువు సంబంధించిన ఇష్యూ కాబట్టి గుర్తుతీర్చి ప్రార్థించండి దేవుడు దాన్ని సక్సెస్ చేయాలని. ఇస్రో చేపట్టిన జీఎస్ఎల్వీ F-10 ప్రయోగం విఫలమైంది. క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ వద్ద రాకెట్ లో సమస్య తలెత్తింది. వాహక నౌక ప్రయాణించాల్సిన మార్గంలో కాకుండా మరో మార్గంలో వెళ్లింది. మూడో దశలో సాంకేతిక సమస్య తలెత్తిందని, ప్రయోగం విఫలమైందని ఇస్రో చైర్మన్ శివన్ ప్రకటించారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇవాళ ఉదయం 5:43 జీఎస్ఎల్వీ F-10 ను ప్రయోగించారు. తొలి రెండు దశలు విజయవంతంగా అధిగమించినా మూడో దశ అయిన క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ వద్ద సమస్య తలెత్తడంతో ప్రయోగం విఫలమైంది. 4 ఏళ్ల కిందట 2017 ఇస్రో చేపట్టిన రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఆ తర్వాత వరుసగా 14 ప్రయోగాలు విజయవంతం అయ్యాక మళ్లీ ఇప్పుడే రాకెట్ ప్రయోగం విఫలమైంది.